అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మార్కెట్ యార్డ్లో నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరుగాంచిన ప్రాంతం. ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు. దిగుబడి లేదు, దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి తోటలు ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. 96 తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం, కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతో నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు, అందాలి అనుకున్నప్పుడు నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది. ఈనాడు బాల్డ్ కొబ్బరి వేసుకుంటే 12,000 రూపాయల క్వింటాల్కి, అదే హాఫ్ బాల్డ్ అయితే కొబ్బరి 11,200 క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫెడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొబ్బరి రాయిన తర్వాత ధర నిలబట్టే, ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మన ప్రాంతం అంతా కొబ్బరి, అరటి, కంద ఇలాంటి వాణిజ్యపరమైన పంటలకి నిలయం. లంకా ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన వాణిజ్య పంటలకి నిలయంగా ఉంది. అదేవిధంగా కొబ్బరి, అరటితో పాటు వరి కూడా ఉంది. రైతులకు మేలు కలగాలంటే ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటలు, అరటి లేదా ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ, లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి, అరటి నుంచి సబ్సిడైజ్ అంటే బై ప్రోడక్ట్స్, దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి, అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ దిశలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని, రైతాంగాన్ని ప్రోత్సహిస్తారని, ఈ యొక్క నాఫెడ్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం, రైతులకు మేలు కలగడం, ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కొత్తపేటలో నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులకి రేటు, అంటే కొబ్బరి రేటు సుమారుగా మేము మార్కెట్లోకి వచ్చేసరికి 9,000 రూపాయలు ఉంది. మేము అంబాజీపేటలో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 10,000 వరకు పెరిగిందండి, 10,000, 10,200 వరకు వచ్చింది. దీనివల్ల ఏంటంటే మార్కెట్ స్థిరీకరణ అనేది జరుగుతుంది. దానికోసమని నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రం బోత్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుపుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.